జగిత్యాల పట్టణంలో లబ్దిదారుల ఇంటింటికి మోటార్ సైకిల్పై వెళ్లి కళ్యాణ లక్ష్మి ద్వారా మంజూరైన 58 మందికి 58 లక్షల చెక్కులు, 33 మందికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 23 లక్షల చెక్కులను పంపిణీ చేస్తూ దారి వెంట ప్రజల్ని పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, కౌన్సిలర్ కూతురు రాజేష్, పట్టణ ప్రధానం కార్యదర్శి ఆనందరావు, కౌన్సిలర్ నవీన్, శివకేశరి బాబు, నాయకులు బండారు నరేందర్, భోగ ప్రవీణ్, సింగరావు, రాజు, ఆరిఫ్, ప్రణయ్, శేఖర్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒకటి రెండు ఏదో ఒకటి లైట్ అప్లై చేసినవి తప్పితే మిగతా అన్నీ కూడా 100,000 రూపాయలు, దాదాపు 57 లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులు. అదేవిధంగా 38 ముఖ్యమంత్రి సాయని చెక్కులు. అసలు జగిత్యాల ముఖ్యమంత్రి సాయని అంటేనే ఎవరికి తెలియకుండా పరిస్థితి ఉండింది. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారి సహకారంతో దాదాపు 4,000 మందికి ఇప్పటికే చెక్కులు తీసుకొచ్చి ఈ 8 కోట్లు అనేవి ఒకసారి లెక్క చేయాల్సింది. ఎందుకంటే చాలా కోట్లలో ఇది నేను అనుకుంటే అల్కగా ఒక 10 కోట్లు దాటిపోయిందో చెక్కులయ్యి. ఈ ఒక్కరోజు ఈ 38 చెక్కులు దాదాపు 23,64,000 ముఖ్యమంత్రి సాయని చెక్కులు. నేను, మా నాయకులు, మా కౌన్సిలర్స్, టీఆర్ఎస్ పార్టీ అభిమానులు, ముఖ్యమంత్రి గారు అభిమానులు అందరం కూడా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఇచ్చేస్తున్నాం. మా గౌరవ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మీరు వెళ్ళి ఇవ్వండి అన్నారు. నేను దాదాపు 2-3 నెలల నుంచి నేను ప్రారంభించినాం. మొదటి నుంచి కూడా అయితే తోచినంతగా ఆడబిడ్డకు మావంతగా చిన్న చీర కట్నం ఇచ్చి ఆ రకంగా చేస్తూ ఉన్నాం దాదాపు 3 సంవత్సరాల నుంచి. ఇది ఈ మధ్యలో ఇంకా కూడా పెద్ద ఎత్తున ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. నాకు సహకరిస్తున్న మా నాయకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ కళ్యాణ లక్ష్మి చక్రి పథకం, ఈ కళ్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టి ఎంతోమందికి ఆసరా అవుతున్నందుకు, ఈ కొత్తగా పెళ్లి చేస్తున్న ఆడబిడ్డలు వాళ్ళ తల్లిదండ్రుల పక్షాన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.